గౌడ కులస్తులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం మండల స్థాయి గౌడ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల చందుర్తి మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన బుర్రా శ్రీనివాస్ గౌడ్ను గౌడ సంఘం నాయకులు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బైరగోని లావణ్య మాట్లాడుతూ చందుర్తి మండలంలోని గౌడ సంఘం సోదరులు ఐక్యంగా ఉంటూ అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంపునూరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి గీత కార్మికుడికి పెన్షన్, ద్విచక్ర వాహనాలు అందజేయాలన్నారు. చందుర్తి మండలానికి ఎల్లమ్మ గుడి దగ్గరికి చేసిన అన్ని గ్రామాల కుల సంఘ పెద్దలకు, మన మండల అధ్యక్షుడు సంపునూరి మల్లేశం గారికి, మన స్థానిక ఎంపీటీసీ పులి రేణుక సత్యం గారికి, మరి గౌడ సోదరులందరికీ మునుకునూరి మల్లేశన్న గారు మనకి ఇదే విధంగా చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యే దగ్గర ఏమేమి ఉన్నాయి, మరి కలెక్టర్ దగ్గర విన్నవించేటి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మాకు వినతి పత్రం ద్వారా మాకు ఇవ్వవలసిందిగా ఈ సమావేశం ముందర తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మండల స్థాయి గౌడ సంఘం ఆధ్వర్యంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు, స్థానిక ఎంపీటీసీ గారు, తెలంగాణ రాష్ట్ర గీతా పరిశ్రమక సర్వాయి పాపన్న సంఘం అధ్యక్షులు మంచిలో కూడా పాలు పంచుకోవడం, మిగతా అన్ని వర్గాలకు కూడా సమాన స్థాయిలో కూడా న్యాయం చేసేందుకు కూడా ఈ యొక్క ప్రస్తుత బాధ్యతగా సహకరిస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముఖ్యంగా అందరికీ కూడా పేరు ప్రేరణ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.